విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నందిగామ నియోజకవర్గ చిరంజీవి యువత అదేవిధంగా జనసేన పార్టీ శ్రేణులు అందరం కూడా ఆయన జన్మదినాలను ఒక వారోత్సవాలుగా నందిగామ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో చేస్తూ గడిచిన 2 రోజుల్లో కూడా వారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటడం అదేవిధంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన సదుపాయం కలిగించేటువంటి ఆహార పదార్థాలు అందించడం, అదేవిధంగా ఈరోజు 3వ రోజు నందిగామ పట్టణంలో పేరుకుపోయినటువంటి వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా ఒక చోట కుప్పగా వేసి పర్యావరణం అంతా కాలుష్యం చేస్తూ ఉన్నారు. మున్సిపాలిటీ వాళ్ళు ఈ విషయంలో తాత్సారం చేస్తున్నారు. కావున ఈ విషయాన్ని తీసుకొని పట్టణంలో పెరిగిపోయిన వ్యర్థాలన్నీ కూడా ఒక ప్రాంతాల్లో నిల్వ ఉంచడం గమనించి మేము ఇవన్నీ కూడా దగ్గరకు చేసి ఒక చీపురులతో మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలే కాకుండా ఇతరత్ర వ్యర్థాలన్నింటి కూడా తగలబెట్టడం జరిగింది. ఈ జన్మదిన వారోత్సవాలు అన్నయ్య పేరు మీద జరిగేవన్నీ కూడా ప్రతిరోజు ఒక సేవా కార్యక్రమంలాగా తీసుకెళ్తూ అన్నయ్య జన్మదినాన్ని 22వ తారీఖున చాలా ఘనంగా నందిగామ పట్టణం గాంధీ సెంటర్లో చేయబోతా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా చిరంజీవి గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, భాగస్వాములు కావాలని, అదేవిధంగా సెప్టెంబర్ 2వ తారీఖున జరగనున్నటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కూడా ఈ వారోత్సవాలు కంటిన్యూ అవుతాయని తెలియజేస్తూ జై చిరంజీవ, జై చిరంజీవ, జై జై చిరంజీవ, జై జనసేన. అందరికీ నమస్కారం. నందిగామ నియోజకవర్గ చిరంజీవి ఆధ్వర్యంలో చిరంజీవి గారి పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా ఇదే విధంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 3వ రోజు కావున పర్యావరణ పరిరక్షణలో భాగంగా నందిగామ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయిన వాటిని పలు ప్రాంతాల్లో మొత్తం శుభ్రం చేస్తూ ఇందులో చిరంజీవిత సభ్యులే కాకుండా జనసేన పార్టీ శ్రేణులు కూడా పాల్గొనడం జరిగింది. 4 రోజులు కూడా ఇలాగే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే 22వ తారీఖున కూడా బర్త్డేని కూడా ఆయన పుట్టినరోజు జన్మదినాన్ని కూడా అంగరంగ వైభవంగా జరపడానికి నిశ్చయించుకున్నాము.